హాయ్ గాయస్ ఎలా ఉన్నారు ఇవాళ వీడియోలో నేను మీకు మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో సెవెన్ మంచివి అండ్ అంతేకాకుండా ఇంట్రెస్టింగ్ అండ్ అంతేకాకుండా కష్టమైన ఆండ్రాయిడ్ గేమ్స్ ని నేను చూపిపోతున్నాను మొత్తం ఏడు గేమ్స్ సో మీకు లింక్స్ అనే డిస్క్రిప్షన్ లో దొరుకుతాయి అండ్ అంతేకాకుండా మీరు ఈ గేమ్స్ చూసి ఆడి ఏ గేమ్ మీకు నచ్చిందో కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను మీకు ఏం గేమ్ నచ్చిందో ఈ ఏడిట్లో అండ్ అంతేకాకుండా మీరు కనుక నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిపోతే కింద ఉన్న రెడ్ కలర్ బట్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు అండ్ పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి సో దట్ నేను ఎప్పుడైనా మీకు వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఫస్ట్ గేమ్ వచ్చేటప్పటికి ఒక ఫుట్బాల్ బేస్డ్ గేమ్ అనమాట ఫుట్బాల్ కిక్ గేమ్ పేరు సో ఈ గేమ్ మీకు చూడటానికి ఈజీగానే ఉంటుంది నార్మల్గా ఈ గేమ్లో ఎట్లా అంటే ఒక ప్లేయరే ఆడగలుగుతాడు అండ్ అంతేకాకుండా ఇద్దరు ప్లేయర్స్ మధ్యన మ్యాచ్ అవుతుంది ఒకటి కంప్యూటర్ ఇంకొకటి మీరు సో ఇక్కడ గేమ్ ఏంటంటే మీరు ఒక ప్లేట్స్ ఇస్తూ ఉంటారు వాళ్ళొక గోల్లో ఆ గోల్లో ఉన్న ప్లేట్స్ మీరు కిక్ చేయాలి కంప్యూటర్ కంటే మీరు కనుక ఎక్కువ కొట్టారనుకోండి మీరు విన్ అవుతారు లేదనుకోండి మీరు ఓడిపోతారు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చాలామంది ఓడిపోతారు ఎందుకు అంటే ఆ ప్లేయర్స్కి తగలటం చాలా కష్టంగా ఉంటుంది ఎందుకు అంటే మనం కరెక్ట్గా ఆడినా కూడా ఆ ప్లేయర్స్కి చాలా మటుకు తగలట్లేదు అనమాట సో మీరు ట్రై చేయండి చాలా కష్టమైన గేమ్ అండ్ మీకు కూడా వస్తే మీరు ఎంత స్కోర్ చేశారో కామెంట్ చేయండి దాని తర్వాత నెక్స్ట్ గేమ్ వచ్చేటప్పటికి ఒక సైకిల్ బేస్డ్ గేమ్ అనమాట ఈ గేమ్ వచ్చేటప్పటికి మీకు చాలా మంచి ల్యాండ్స్కేప్ మంచి కంట్రోల్స్ ఉన్నాయి ఈ గేమ్ పేరు వచ్చేటప్పటికి బైక్ మీరేం లేదు ఈ గేమ్లో మీరు ఒకటే బటన్ ఉంటుంది కంట్రోల్స్ ఎక్కువ కూడా ఉండవు జస్ట్ ఆ బటన్ని ప్రెస్ చేస్తూ ఉండాలి కానీ మీకు మధ్యలో వచ్చే మౌంటైన్స్ మీరు మీరు పడిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట సో మీరు ఆ స్పీడ్ని ఓవరాల్గా ఈ బ్రేమ్ని మొత్తం కంట్రోల్ చేసుకుంటూ ఆడాలి సో మీకు ఓవరాల్గా మీకు ఫిజిక్స్కి చాలా రిలేటెడ్గా ఉంటుంది మీకు ఫిజిక్స్ అదంతా అప్లై అవుతుంది హై స్పీడ్లో ఉన్నప్పుడు నొక్కాలా లేదా బటన్ అని అంతే కాకుండా స్పీడ్ పెంచాలా లేదా అన్నీ మీరు తెలుసుకొని ఆడాలి సో మంచి ఫిజిక్స్ సంబంధించిన గేమ్ ఇది సో మీరు ఏమైనా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయొచ్చు సీనరీస్ అవన్నీ చాలా బాగుంటాయి ఈ గేమ్లో దాని తర్వాత థర్డ్ గేమ్ వచ్చేటప్పటికి కింగ్ ఆథర్ అనమాట సో ఇది ఒక ఫైటింగ్ బేస్డ్ గేమ్ ఇది ఒక మెడివల్ పీరియడ్లోది ఒక రాజుని వేరే రాజ్యం వాళ్ళు లైక్ ఎట్లా అంటే స్లేవ్గా చేసుకుంటారు సో అతను మళ్ళీ పోరాడి అతని కింగ్డమ్ని పొందటానికి చాలా ట్రై చేస్తుంటాడు సో ఫస్ట్ మనం ట్రైనింగ్ సెక్షన్ అనమాట సో ట్రైనింగ్ అనేది చాలా సింపుల్గా అడుగుతుంటుంది ఏంటంటే ఒక బొమ్మను కొట్టాలి సో అన్ని గెస్చర్సే కానీ ఫైటింగ్ వన్స్ స్టార్ట్ అయిన తర్వాత మీరు తట్టుకోలేరు ఎందుకంటే ఒకటేసారి పది మంది పదిహేను మంది కూడా వస్తుంటారు ఆ పదిహేను మందిని మనం కొట్టేటప్పటికి మన పని అయిపోతుంది సో ట్రై చేయండి చాలా హార్డ్గా ఉంటుంది హై గ్రాఫిక్స్ గేమ్ ఇది అండ్ ఫోర్త్ గేమ్ వచ్చేటప్పటికి ఇది కూడా చాలా బాగుంటుంది డెడ్ ప్యారాడైజ్ ఇది ఒక జాంబీ బేస్డ్ గేమ్ అండ్ అంతేకాకుండా కార్ బేస్డ్ గేమ్ ఈ గేమ్ ఏంటంటే నార్మల్గా మన ఒక కార్లో వెళ్తూ ఉంటాం జాంబీస్ నుండి తప్పించుకోవడానికి అండ్ జాంబీస్ వచ్చేటప్పటికి కార్స్లో వస్తూ ఉంటాయి అండ్ మన కార్కి ఒక బుల్లెట్ ఉంటుంది ఆ గన్ ఉంటుంది ఆ ఒక బుల్లెట్ ఏంటంటే నార్మల్గా రాకెట్ లాంచర్ ఆ రాకెట్ లాంచర్ని లాంచ్ చేసి మీరు బులె వేరే కార్స్ని చంపేయచ్చు అండ్ అంతేకాకుండా ఇంకొక గన్ తోటి మీరు ఆ మిగతా కార్స్ని చంపేయచ్చు సో ఇక్కడ ఏంటంటే మేజర్గా కాంప్లెక్స్ వచ్చేప్పటికి వన్స్ విలన్ ఎంటర్ అవ్వగానే మనం చచ్చిపోతాము సో చాలా కష్టంగా ఉంటుంది గేమ్ మీరు గేమ్ని ఆడండి ఆడిన తర్వాత మీరు ఎంత స్కోర్ చేశారో నాకు చెప్పండి ఎన్ని లెవెల్స్కి వెళ్ళారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ దాని తర్వాత నెక్స్ట్ గేమ్ వచ్చేటప్పటికి మెడివల్ విన్ సో ఈ గేమ్ వచ్చేటప్పటికి మీకు సిమిలర్ టు కాంట్రా అనమాట నార్మల్గా కాంట్రాలో అయితే అబ్బాయి ఉంటాడు కదా ఇద్దరు అబ్బాయిలు ఉంటారు అన్నదమ్ములు కానీ ఇందులో వచ్చేటప్పటికి ఒకటే అమ్మాయి ఉంటుంది మీకు కాంట్రోలో ఎలా అయితే గేమ్స్లో గన్లో చేంజ్ అవుతూ ఉంటాయి గన్స్లో ఉన్న బుల్లెట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి మీకు స్పెషల్ పవర్స్ ఎట్లా వస్తుంటాయి ఈ గేమ్లో కూడా వస్తుంటాయి ఇందులో మిషన్స్ వస్తుంటాయి ఇది మోడ్రన్ వరల్డ్ కాంట్రో లాగా ఉంటుంది కొంచెం ఎట్లా అంటే రోబోట్స్ వస్తూ ఉంటాయి మీరు ఆ రోబోట్స్ని చంపుతూ ఉండాలి అండ్ అంతేకాకుండా ఆ రోబోట్స్ని చంపిన తర్వాత మెయిన్ విలన్ వస్తాడు ఆ మెయిన్ విలన్ ని మీరు వన్స్ చంపితే మీకు గేమ్ అనేది ఎంటర్ అయిపోతుంది నెక్స్ట్ గేమ్ వచ్చేప్పటికి ఐఫోన్కి మాత్రమే ఉంది ఇది ఒక ట్రాప్ అడ్వెంచర్ గేమ్ పేరు సో ఈ గేమ్ని కనుక మీరు ఫస్ట్ లెవెల్ దాటితే మీరు ఏది అడిగితే నేను అది ఇస్తాను ఎందుకంటే ఇది చాలా హార్డెస్ట్ గేమ్ ప్రపంచంలో ఎట్ ప్రజెంట్ ఇదే హార్డెస్ట్ గేమ్గా ఇది ఇచ్చారనమాట అవార్డు ఇచ్చారు సో ఈ గేమ్ని ఫస్ట్ ట్వంటీ టు థర్టీ సెకండ్స్ ఆడేటప్పటికీ చాలామంది ఫ్రస్ట్రేటెడ్ అయిపోతున్నారు ఎందుకంటే అసలు ఆ ట్రాప్స్ అనేవి చాలా తెలివిగా సెట్ చేశాడనమాట డెవలపర్ అనేవాడు సో ఈ వీడియో కింద కలిసి వీడియో మీకు నచ్చింది అనుకుని వీడియో కానీ మీరు నచ్చినాయి మీ ఫ్రెండ్స్ ఫార్మీసీ కూడా షేర్ చేయండి అండ్ అంతేకాకుండా కామెంట్ సెక్షన్లో మీకు నచ్చిన గేమ్ ఏదో కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చుతుంది అనుకున్నాను థ్యాంక్ యూ అండ్ జై హింద్